సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతం 2 తెలుగు వాచకం 7వ తరగతి 2వ పాఠం నాయనమ్మ పేజీ సంఖ్య 10 నుండి 19 వరకు 1వ భాగం పేజీ సంఖ్య 12 రవి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు చెల్లె ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు ముసలి అవ్వ రవికి నాయనమ్మ నాయనమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవు మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది నాయనమ్మను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వా మంచిగున్నవా అని అడిగితే ఏం మంచిగుండు బిడ్డ ఎవళ్ళకు పనికిరాని బతుకు అని అనేది ఏం కాదులే అవ్వా అన్నింటికీ ఆ దేవుడున్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది వాళ్ళంతా తలవంచి దండం పెడుతుంటే సల్లగుండు బిడ్డ అని దీవించేది అవ్వ పండుకునే మంచం మీద పరుపు మెత్త చెద్దరు ఇంకా కొన్ని బట్టలుంటాయి పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం ముందర జపమాల ఉంటుంది నాయనమ్మకు రోజు మాలను చేతితో పట్టుకొని జపం చేయడం అలవాటు మంచానికి రెండు దిక్కుల ఏమేం వస్తువులు ఉంటాయో అవ్వకు తెలుసు ఎంత రాత్రి నిద్రలేచినా చీకట్లో ఆ వస్తువులను చేత్తోటి అందుకుంటుంది అవ్వ మంచానికి ఒక దిక్కు నీళ్ళ బిందె చెంబు ఉంటాయి ధూప అయితే చెంబుతోని నీళ్లు ముంచుకొని తాగుతుంది మంచానికి ఇంకో దిక్కు చెప్పులుంటాయి మంచం దిగితే చూడకుండానే కాళ్ళను చెప్పుల్లో పెట్టి తొడుక్కుంటుంది అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు రవి వాళ్ళ అమ్మ నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకొని పోతారు స్నానం చేయించినాక మళ్ళా మంచం మీద కూచుండబెట్టినప్పుడు నాయనమ్మ ముఖం మీద నీల చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనబడుతాయి రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వెనతో దూస్తూ నాయనమ్మ నొసలు మీద ముద్దు పెట్టుకుంటుంది మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులుంటాయి ఏ మందు గోళీలు ఎప్పుడు వేసుకోవాలనో నాయనమ్మకు తెలుసు రవి వాళ్ళ అమ్మగాని నాన్నగాని మందులు వేయబోతే నాకు చాతనైతది బిడ్డ నేనేసుకుంటా అంటుంది 2వ భాగం పేజీ సంఖ్య 13 రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం నాయనమ్మకు ఏదైనా పని చేసి పెట్టడమన్నా నాయనమ్మ చెప్పే కథలు వినడమన్నా నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడమన్నా ఇష్టం రవికే కాదు అతని తమ్మునికి చెల్లెకు కూడా నాయనమ్మ అంటే ఇష్టం నాయనమ్మ కూడా పిల్లలు బడి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తుంది ఒకరోజు వాళ్ళింటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు వాళ్ళు దగ్గరి చుట్టాలు వాళ్ళ కొడుకు శేఖర్ రవి ఒకే ఈడు వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం అంటే వాళ్లకు చాలా ఇష్టం కలిసి ఎగురుతారు దుంకుతారు ఆడుతారు ప్రపంచం మొత్తం మరిచిపోతారు శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా
అని ఆతృతతో ఉన్నాడు. శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న తమ్మునితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబురమైంది. ఇద్దరూ కలిసి కొంచెంసేపు ఆడుకున్నారు. కాని కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరకు పోయాడు. రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్కు నచ్చలేదు. రవి వస్తాడేమోనని శేఖర్ చూసిండు. కాని రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండడం, తనతో ఆడుకోవడానికి రాకపోవడం శేఖర్కు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. రవి, నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను, నాతో పాటే ఎందుకు ఉండవు అని అడిగాడు శేఖర్. నాయనమ్మకు పనులు చేసుకోవడం చాతనైతలేదు, అందుకని నాయనమ్మ దగ్గరనే ఉండాలి, రేపు మొత్తం నీతోటే ఉంటలే అన్నాడు రవి. తెల్లవారి లేవగానే తయారయ్యి శేఖర్ను తోలుకొని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి. అందరూ కలిసి బడిలో ఆట స్థలానికి వెళ్ళి చిర్రగోనే, దాగుడు మూతలు, కబడ్డీ ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కాని మాపటికి ఇంటికి రాగానే నాయనమ్మతోటే ఉన్నాడు రవి. శేఖర్కు ఇంకా బాధగా అనిపించింది. మూడో భాగం. తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది. రవి బాధపడ్డాడు. జ్వరంలో నాయనమ్మ మూలుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది. శేఖర్ దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఇంకో రెండు రోజులు రవి నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవ చేశాడు. రవి మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో అందరూ నాయనమ్మతోటే ఉన్నారు. రెండు రోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది. కాని చాతగాకుండా ఉండడంతో నాయనమ్మ పనులకు సహాయం చేసుకుంటూ రవి ఆమె దగ్గరనే ఉండిపోయాడు. పేజీ సంఖ్య 14. ఎప్పుడు చూసినా రవి నాయనమ్మ దగ్గరనే ఉండడంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది. తనతో పాటు రవిని ఆడుకోనీయకుండా చేస్తున్నది నాయనమ్మనే అని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు. రవి నాయనమ్మకు మందులిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చూస్తున్న కొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి నాయనమ్మ మంచానికి రెండు దిక్కులా ఉన్న వస్తువులను మార్చాడు. బిందె చెంబు ఉన్న దిక్కు చెప్పులను, చెప్పులు ఉన్న దిక్కున బిందెను ఉంచాడు. తర్వాత ఏమి తెలియనట్లు దూరంగా కూచుని నాయనమ్మనే చూడసాగాడు. ఈ విషయం తెలియని నాయనమ్మ నిద్రలేవంగనే చెప్పులు ఉండే దిక్కు నుంచి కిందికి దిగింది. కాని అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండడంతో దానిలో కాలు ఇరుక్కుని కింద పడింది. ఆమె బాధతో అరిచింది. ఆమె అరుపులు విని ఇంట్లో అందరూ ఉరుకుతూ వచ్చారు. అందరూ ఎంతో ఆందోళన పడుతూ నాయనమ్మను పైకి లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టరు వచ్చి పరీక్షలు చేసి కాలు విరిగిందని చెప్పాడు. ఎక్స్రే తీయించాడు. నాయనమ్మ తొడయెముక విరిగిందని డాక్టరు చెప్పాడు. ఆపరేషన్ చెయ్యాలి,
కాని ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో అందరూ బాధపడ్డారు. అసలు చెప్పులు ఉండే చోట బిందె ఎవరు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. పని మనిషి మతిమరుపుతో అట్లా చేసిందేమోనని అనుకున్నారు. నాలుగో భాగం, పేజీ సంఖ్య 15. నాయనమ్మ నెల రోజులు దవాఖానలోనే ఉన్నది. రవితో సహా అందరూ ప్రతిరోజు దవాఖానకు పోతున్నారు. నాయనమ్మకు తొందరగా నయం కావాలని దేవునికి మొక్కారు. తన అమ్మ నాన్నలతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖరుకు కూడా బుగులైంది. అయ్యో, నాయనమ్మకు ఈ కష్టం కలగడానికి కారణం నేనే కదా. ఏదైనా అనుకోనిది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే అని ఆలోచించగానే అతనికి చాలా బాధగా అనిపించింది. ఇంకోసారి ఇట్లాగే మా అమ్మకు కూడా జరిగి మా అమ్మ కాలు విరిగి ఉంటే అనుకోంగనే అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఎవరూ ఓదార్చలేనంత ఏడుపు వచ్చింది. అందరితో కలిసి మునుపటి తీరుగా మాట్లాడలేకపోయాడు. ముభావంగా ఉండిపోయాడు. శేఖర్ ఇట్లా ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. శేఖర్ను మామూలు మనిషిని చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలేదు. కొద్ది రోజులకు నాయనమ్మను ఇంటికి తీసుకువచ్చారు. నాయనమ్మ కాలుకు కట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. శేఖర్కు నాయనమ్మను చూస్తే దుఃఖం వచ్చేది. ఆమె దగ్గరకు పోయి ఆమెనే చూసుకుంటూ కూచునేవాడు. అట్లా విచారంగా కూర్చున్న శేఖర్ను నాయనమ్మ పిలిచేది. తన దగ్గరున్న పళ్ళు తినమని ఇచ్చేది. దానిమ్మ గింజలను ఒలిచి శేఖర్ నోట్లో పోసేది. అట్లా చేస్తున్న ప్రతిసారి శేఖరుకు ఏడుపు వచ్చేది. ఆ రోజు పేజీ సంఖ్య 16 నుండి అతడు రవివలే నాయనమ్మకు ప్రతి పనిలో సహాయం చేయసాగాడు. నాయనమ్మ అతడిని రవిని చూసినట్లుగానే ప్రేమగా చూడసాగింది. నాయనమ్మ తనను ప్రేమగా చూస్తున్న కొద్దీ శేఖర్కు తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేది. ఆ ఏడుపు నుండి ఎట్లా తప్పించుకోవాలో అతనికి తెలియలేదు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాయనమ్మ ఒడిలో తలవాల్చి ఏడ్చాడు శేఖర్. ఏమయ్యింది అడిగింది నాయనమ్మ. నాయనమ్మ, నీ మీద కోపంతోని చెప్పుల స్థానంలో బిందెను పెట్టింది నేనే అని భోరున ఏడ్చాడు. నాయనమ్మ ఏమనలేదు. నాయనమ్మ, నాకు రవితోని ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. కాని రవి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. అందుకే అట్లా చేసిన. ఇంక నువ్వు కొట్టినా నాకేం బాధ లేదు అన్నాడు ఏడ్చుకుంటా. నాయనమ్మ శేఖర్ను దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్లు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగనే శేఖర్ ఏడవడం ఆపాడు. అంతా మంచే జరిగిందిరా, నేను కష్టపడటం చూసి నీలో మార్పు వచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నా మీద ఈర్ష కలిగింది. ఇప్పుడా ఈర్ష పోయింది. ఈర్ష అనేది
మనిషి మనసుకు విషం వంటిది. నువ్వింకా అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు అంటూ శేఖర్ వీపు మీద తన అరచేత్తో రాస్తూ ఓదార్చింది.